एपी पर्यटक शाख आध्वर्यंलో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. విజయవాడలోని భవానీ ఐలాండ్ కు విచ్చేసిన మంత్రి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పర్యాటకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. గత ప్రభుత్వాల హయాంలో పర్యాటక అభివృద్ధిని తుంగలతోకారని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చెప్పారు రోజా. కానీ ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు. మీరు నన్ను చూశారు రెండు సార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు గనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా. ఈరోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు, మనని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రే గాడు పెద్ద పిత్రే గాడు ఎవడో పది మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేము. తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి విలువలు లేవు, వాళ్ళకి ఏమంటారు ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక విలువ లేదు. సో అలాంటి వాళ్ళ బుర్రల్ని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ దిగజారుడు రాజకీయాల్ని భోగి మంటల్లో వేసి కాల్ చేయాలి అన్నారు. మేడం అన్స్టాపబుల్ ఎందుకు ఆపుకున్నారు? అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి నేనా యాక్చువల్ గా నేను చాలా ఇంట్రెస్ట్ గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేశాం, అది హిట్ కాంబినేషన్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికి దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫోన్ చేసే విధంగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోవడం కరెక్టు, ఎన్టీఆర్ రాంగ్, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకైతే నాకు వెళ్ళాలని లేదు.